రాబో ఈ వేసవకాలం పూర్తయి, తర్వాత వర్షాకాలంలో రాబో వర్షాకాలంలో అకాల వర్షాలకి ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న గడ్డలు అవి కూడా పొంగి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించడం కోసం ముందు జాగ్రత్త చర్యగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న మాధవధార, మురళీనగర్, పట్టాభిరెడ్డి గార్డెన్స్, ఏఎస్ఆర్ నగర్, బర్మా కాలనీ, ఏకలవ్య కాలనీ, చిట్టుబాబు కాలనీ, గాంధీనగర్ ఈ ప్రాంతాల్లో ఉన్న గడ్డలన్నింటినీ కూడా జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్సు, ఇంజనీర్స్తో అందరితోనూ కలిసి ఈరోజు ఆ గడ్డల్ని పర్యవేక్షించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా గుర్తించి తక్షణం ఆ సమస్యలను పరిష్కరించడం కోసం చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా కొండవాళ్ళు ప్రాంతాల్లో గడ్డలకు సంబంధించి రిటైనింగ్ వాల్స్ పెండింగ్ ఉన్న రిటైనింగ్ వాల్స్ వర్కులన్నీ కూడా ఈ లాక్డౌన్ వల్ల కొంత తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. దాన్ని లాక్డౌన్ ఎత్తివేసిన వెంటనే పునఃప్రారంభించమని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా రాబో వర్షాకాలంలో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ప్రజలెవరూ కూడా ఈ వైరల్ ఫీవర్స్ అది కూడా బారిన పడకుండా ఉండటం కోసం శానిటేషన్ సిబ్బందితో కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు పర్యటన చేసి ఈ ప్రాంతాల్లో తిష్టవేసిన సమస్యలను స్థానిక నాయకులు వావిళ్లపల్లి ప్రసాద్, రేయి వెంకటరమణ, విశ్వనాథరాజు, సునీతలు, కేకే రాజు దృష్టికి తీసుకువచ్చారు. జీవీఎంసీ అధికారులతో చర్చించి తక్షణ చర్యలు చేపడతామని కేకే రాజు హామీ ఇచ్చారు. మెలిగినప్పటికీ హోదా మాత్రం రాలేదన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాలు, 151 అసెంబ్లీ స్థానాలను సాధించిందని, ఇదే సమయంలో కేంద్రంలో పూర్తి స్థాయిలో సింగిల్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఏడాది పాలన ముగిసిన తర్వాత హోదా పోరాటం మళ్లీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్రాన్ని అడిగి అది సాధించి తీరుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ దేవుడి దయతో
We had an overwhelming victory. 22 out of 25 parliament seats in sweep chesam. 175 assembly segments ku 151 sweep chesam. ఇటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయిందంటే హ్యాడ్ దే నాట్ గాటన్ ది హాఫ్ వే మార్క్ దెన్ డెఫినెట్లీ స్టేట్ వుడ్ హావ్ బెనిఫిటెడ్ వి వుడ్ హావ్ హ్యాడ్ అ బార్గెనింగ్ ఎడ్జ్ మనం వి వర్ ఓపెన్ టు ద ఐడియా ఆఫ్ గోయింగ్ టుగెదర్ విత్ ఎనీబడి as long as they give us special category status. So unfortunately ga adi kuda jaragala karanam entante they had an absolute number to themselves. So manato avasaramu pani pade paristhiti kuda lekunda poyindi kabatti special category status malli manaku kaasta duranga kanipiche paristhitilo ivala manam undavalsina paristhiti ostu undi. బట్ అడగడం మానేస్తే అది ఏ రోజు మనకు రాదు అన్న సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది అది. ఈరోజు కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తే మేము మద్దతు ఇస్తాము సంపూర్ణంగా అని చెప్పి మన ఆలోచన ఎప్పుడైనా కూడా ముందుకు తీసుకొని వస్తాం. మేధో మదన సదస్సులో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసింది. ఇప్పటికే 487 కోట్ల విడుదల చేసి లాక్డౌన్ గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీ పార్టీని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఒక పక్కనేమో సంక్షేమం, ఇంకొక పక్కన అభివృద్ధి, ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడిపించాలని ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిరంతరం శ్రమిస్తున్నారు. మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే చంద్రబాబు గారి లాగా లేని హైప్ని క్రియేట్ చేసుకుని లేని విషయాల్ని ఊహించుకుని మరి అవాస్తవాల్ని పబ్లిసిటీ చేసుకుని చెప్పడం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి చేత కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి ఉన్న వాస్తవాలు చెప్పి మనం ఏమి చేయగలం ఏమి ఇవ్వగలమో చెప్పి అదే చేయడం అలవాటు. కాబట్టి గత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా గ్రాఫిక్స్ సినిమా చూపించారు. చూపించి ఆ గ్రాఫిక్స్లో బతికారు. ఆఖరి ప్రజలు తెలుసుకుని మరి 23 సీట్లు కానీ పరిమితం చేశారు. మళ్ళీ ఆ ఇల్లూజన్ నుంచి ఆయన బయటికి రాకుండా కూడా ఈనాడు మహానాడు పెట్టుకుని మళ్ళీ దాని ద్వారా కూడా ఆయన ఇంకా ఆ భ్రమంలోనే ఆయన బతకడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ప్రతిదానికి ఒక ఇండస్ట్రీ సెంటర్ పెట్టడం, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, మరి ఏమనంటే నేను పొద్దున్ననేమో సింగపూర్లో చేస్తాను, మధ్యాహ్నం జపాన్, సాయంత్రం చైనాలో చేస్తాను. విశాఖ జిల్లాలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన 28 కోట్ల చెక్కులను పారిశ్రామికవేత్తలకు మంత్రులు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జీఎం రామలింగరాజు, ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, ఆదిప్రాజ్ తదితరులు పాల్గొన్నారు.